మెంతులు జుట్టుకు మేలు చేసే ప్రోటీన్ విటమిన్ సి కలిగి ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణను అందిస్తాయి. మెంతి గింజల్లో ఐరన్ కూడా ఉంటుంది. ఇది వెంట్రుకలను లోపలి నుండి బలపరుస్తుంది. అందాన్ని పెంచుకోవాలంటే మంచి సిల్కీ జుట్టు కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే జుట్టు బాగుంటేనే లుక్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే జుట్టు సంరక్షణకు రకరకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. ఎవరైనా మార్కెట్ నుండి ఖరీదైన ఉత్పత్తులను తీసుకొస్తారు. ఇక ఇంకొందరు ఇంటి నివారణలతో జుట్టును జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఈ రోజుల్లో పొడవాటి జుట్టు సంరక్షణ చాలా కష్టమవుతుంది. అందుకే చాలామంది దాని సంరక్షణ కోసం రసాయన ఉత్పత్తులను ఉపయోగించడం ప్రారంభించారు. అయితే జుట్టును సిల్కీగా అందంగా మార్చడానికి ఖరీదైన ఉత్పత్తులే కాదు, వంటగదిలో ఉండే మెంతి కూర బెస్ట్ రెమెడీ అని చాలామందికి తెలియదు. మెంతులు జుట్టుకు మేలు చేసే ప్రోటీన్ విటమిన్ సి కలిగి ఉంటాయి. మెంతులు జుట్టుకు పోషణను అందిస్తాయి. మెంతి గింజలో ఐరన్ కూడా ఉంటుంది. ఇది వెంట్రుకలను లోపల నుండి బలపరుస్తుంది. మెంతులు ప్రతి ఒక్కరి జుట్టుకు దివ్య ఔషధం. మీరు మెంతి గింజలను చూర్ణం చేసి పేస్ట్లా చేసి జుట్టుకు రాసుకోవచ్చు. మెంతి కూరను ఉపయోగించడం వల్ల జుట్టు నల్లగా అందంగా మారుతుంది. జుట్టు పరిణామం కూడా పెరుగుతుంది. మెంతులు పేస్ట్ చేయడానికి ముందుగా మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా చేసి మీ జుట్టుకు పట్టించాలి. మెంతులు ప్రోటీన్ను అందించడానికి పనిచేస్తాయి. మీరు మెంతి గింజలతో మంచి హెయిర్ సీరమ్ను సిద్ధం చేసుకోవచ్చు. మీరు మీ జుట్టును బలంగా మార్చుకోవచ్చు. మెంతి గింజలను గ్రైండ్ చేసి పౌడర్గా చేసి సిరం తయారు చేసుకోవాలి. తర్వాత ఆవాల నూనెతో కలపాలి. ఈ సిరంను తలకు పట్టించడం వల్ల జుట్టు ఆరోగ్యంగాను సిల్కీగాను మారుతుంది. ఇక మరొకటి, కొబ్బరి నూనెతో పాటు మెంతి గింజలు. కొబ్బరి నూనెలో మెంతి గింజలు వేసి ఈ గింజలు ఎర్రగా మారే వరకు నూనె కాగాలి. చల్లారిన తర్వాత జుట్టు మూలాలకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యకరంగాను అలాగే సిల్కీగా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పింది కేవలం మీకు ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా స్వీకరించకూడదు.